సో ఒక్క వన్ డే ఆయన రూమ్లోనే ఉన్నారు, బయటికి రాలా. వన్ డే తర్వాత చాలా బ్రైట్గా బయటకు వచ్చారు. లోపల మమ్మల్ని కూడా వస్తామంటే నర్సులు వద్దంటున్నారు, నిద్రపోతున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఒక 1-2 డేస్ తర్వాత ఆయనే బయటకు వచ్చారు చాలా బ్రైట్గా. అంటే ఆయనే ఆయన కాన్ఫిడెన్స్ని అది బయటకు తెచ్చుకుని బయటకు వచ్చి వెంకట్ని, మా బ్రదర్ని పిలిపించి తర్వాత నన్ను కూడా వాడిని నాగార్జునకు చెప్పు, త్వరగా సీన్స్ అన్ని ఫినిష్ చేయమని చెప్పు అన్నారు. అని చెప్తే అలాగే చేస్తాను వెంకట్, ఏముంది ప్రాబ్లం అంటే అని అటు నుంచి మాట్లాడుతున్నాను. ఇంతలో ఆయన మాట అనిపించింది, ఆ సీన్ పేపర్లు అన్నీ తీసుకురామని చెప్పు, ఏమేమి మిగిలినాయో. తీసుకుని వెళ్ళాను. ఇంకెన్ని రోజులు ఉందిరా అన్నారు. 6 రోజులు ఉందన్నానా, మీకు 6 సీన్స్ ఉన్నాయి కరెక్ట్గా. ఆ సీన్ పేపర్లు చూసుకున్నారు, ఫస్ట్ ఈ క్లైమాక్స్ ఫినిష్ చేసి అన్నారు. దాని తర్వాత ఇంపార్టెన్స్ ప్రకారం వెళ్ళారు ప్రతి సీన్కి. ఈ పాట నాకు ఓపిక ఉంటే చేస్తా లాస్ట్లో, ముందు ఇవన్నీ ఫినిష్ చేసి అని చెప్పారు. అండ్ అలాగే 15 డేస్ ఆఫ్టర్ ద థింగ్ క్లైమాక్స్ షూట్ చేసాం. నిలబడలేకపోతున్నారు. ఆ సీన్ కూడా ఎట్లా కన్సీవ్ చేశామంటే ఆయన చెయ్యి నా మీద వేశారు, నేను నడుము పట్టుకుని నుంచో పెట్టాను. ఆ సీన్ అట్లాగే మాట్లాడాం, చేసాం. అది 1 అవర్లో ఫినిష్ చేసుకున్నాం ఆ సీను. అట్లాగే ప్రతి సీను చేసుకుంటూ వెళ్ళాం, ఫినిష్ చేసాం. నెక్స్ట్ 1 వీక్లో అండ్ మీరు చూసే ఈ లాస్ట్ షాట్ ఇది, అది నిజంగా ఆయన ఆఖరి షాట్ సినిమా షూటింగ్కి. ఆయన ఆయన నా ఆయన కెరియర్లో చేసిన ఆఖరి షాట్ ఏంటంటే అదే. అందుకనే నేను దాన్ని అంత ఇదిగా వేస్తున్నాను. మాకు కూడా తెలియదు ఇది. ట్రైలర్ కట్ చేసిన తర్వాత ఈ షాట్ వేసాడు. ట్రైలర్ కట్ చేసిన అతను ఒక అతను నేను ఊటీ నుంచి పిలిపించాను, ఎవరు రిటైర్ అయిన అతన్ని పిలిపించా ఈ సినిమా కోసం. ఈ షాట్ చాలా బాగుందని చెప్పి వేశాడు. వేశారు అని చెప్పిన తర్వాత దాన్ని మేము ఎప్పుడు తీసాం ఏంటి ఇది అని పెట్టుకుంటే ఫైనల్గా తేలింది ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిలిం, ఆయన యాక్ట్ చేసింది. అది చూడండి, ట్రైలర్కి లాస్ట్ షాట్ అయింది. అండ్ అది చూసినగానే దాని మీద ANR లివ్స్ ఆన్ ఇన్ మనం అని వేశాను. వేస్తే నాగ చైతన్య వచ్చి, మనం ఏంటినానా, ANR లివ్స్ ఆన్, మనం అని కూడా తీసేయండి మీరు అని తను సజెషన్ ఇస్తే ANR లివ్స్ ఆన్ అక్కడ నుంచి వచ్చింది. యాక్చువల్గా అది స్టార్ట్ అయ్యి